తెలుగు పేదలందరికీ నమస్కారం అండి. జగన్ గారికి, జగన్ మీడియా సాక్షి పేపరు, సాక్షి వీడియో, వీళ్లకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమిటి, ఆయన నిద్రపోతున్నారా, కూర్చున్నారా, లేచారా, ఇదే తప్పితే వేరే ఏమి ఉండదండి. అసలుకి జగన్ గారికి అంత భయం ఎందుకు పవన్ కళ్యాణ్ గారంటే? ఆయన మాట్లాడతారు, పెడతారు సాక్షి పేపర్లో. ఏంటంటే జగన్ గారు పెట్టేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిస్తేజంగా ఉన్నారంట, జగన్ గారు, చంద్రబాబు గారు మహోత్తేజంతో ఉన్నారంట. దేంట్లో అండి, వేల కోట్లు ఖర్చు పెట్టారన్న మీరు మహోత్తేజం మీకు? అవును ఖర్చు పెడతారు. అవును ఎందుకు ఖర్చు పెట్టరు? ఒక్కొక్కరు లక్షలు కోట్లు దోచుకున్నారు. మీరు లక్షలు కోట్లు దోచుకున్నారా? మీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ లక్షల కోట్లు దోచుకుని వేల కోట్లు ఖర్చు పెట్టారు మీరు. వీళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచుకుని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇద్దరు వేల కోట్లు ఖర్చు పెట్టి మహోత్తేజంతున్నారు. కోట్లు ఖర్చు పెడితే మహోత్తేజం వస్తుందా? రానే రాదు. పొద్దున్న లేచిన దగ్గర మీరు పవన్ కళ్యాణ్ తలుచుకోవడం కాదండి, ప్రజల గురించి మాట్లాడండి, ప్రజల గురించి తలుచుకోండి. ప్రజలకి ఎట్లా ఇబ్బంది పడుతుంది ప్రజల గురించి మాట్లాడండి. ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. ప్రజల గురించి మాట్లాడరు. ఇంటర్మీడియట్ పిల్లలు అన్యాయంగా చనిపోతే మాట్లాడరు. రాంగోపాల్ వర్మ లక్ష్మీ సెంటర్ సినిమా రిలీజ్ కాకపోతే రిలీజ్ చేయాలని మాట్లాడతారు. ఈసీ అక్కడ క్లియర్గా చెప్పింది ఈ యొక్క ఈ మన బయోపిక్ల మీద నిషేధం ఉందని. అయినా మీరు మాట్లాడతారు అటువంటి వెదవ పనులకి. అన్యాయంగా పక్క రాష్ట్రం అంటే మనదా కలిసే ఉన్నాం. ఇంటర్మీడియట్ అందులో మన పిల్లలు కూడా ఉండొచ్చు. అందులో చనిపోయిన పిల్లల్లో మన తెలుగు పిల్లలు కూడా ఉండవచ్చు. తెలుగు అంటే ఆంధ్రా చెందిన పిల్లలు కూడా ఉండొచ్చు. వాళ్ళ గురించి మాట్లాడరు. అనంతపురం కరువు గురించి మాట్లాడవు. ఎంతోమంది తిండికి లేక చచ్చిపోతున్నావు, వాళ్ళ గురించి మాట్లాడవు. నీళ్ళు లేక తాగడం నీళ్ళు లేకపోతుంది, దాని గురించి మాట్లాడవు. అది రాయరు. పవన్ కళ్యాణ్ గారు నిస్తేజంగా ఉన్నారు. ఆయన నిస్తేజం ఏంటండి? మీలాగా జబ్బలు చరుచుకోవట్లేక పొద్దున్న తెల్లారి దేగిసిన దగ్గర నుంచి మాకు 130 సీట్లు వస్తాయని నువ్వు అంటున్నావు. మా ఉత్తేజంతో తెలుగుదేశం వాళ్ళు కూడా మహా ఉత్సాహంతో 130 సీట్లు వస్తాయన్నారు. ఇద్దరు 130 వస్తే ఉన్న సీట్లు 175 కదండి. మిగతా సీట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఓహో, మోడీ గారితో మాట్లాడుకున్నారు మీరు? మాట్లాడుకుని ముందే పనిచేసుకున్నారా? సీట్లు పనిచేసుకుంటారా? చెప్పి పంచుకొని. ఎందుకండి ఈ మాటలు? మీరు నిస్తేజంలో ఉంది. మీరు నిస్తేజం పొద్దున్న లేస్తే భయపడి వస్తున్నారు. మీరు లాగులు తడుపుకుంటూ భయపడుతూ ఎదుటి మీద నెట్టడమా? మాకేం భయం లేదు. మేము ఒకటే చెప్పాం, మేము మార్పు కోసం వచ్చాం, మార్పు తీసుకొస్తాం. మా ఉద్దేశం మార్పు తేవాలని, గెలవాలని. గెలిపే మాకు ధ్యేయం కాదు, గెలిపే మా ఉద్దేశం కాదు. గెలుపు ఉంటే ఏంటంటే అధికారం ఉంటే ఎన్నో పనులు చేయగలుగుతాను ఉద్దేశం తప్పితే గెలిపే మా యొక్క అదే మా కొలమానం కాదు. మేము మార్పు కోరుకుంటున్నాం. డబ్బు లేకుండా రాజకీయం చేయాలనుకుంటున్నాం. ఓట్లు కొనుక్కుండా రాజకీయం చేయాలనుకుంటున్నాం. ఓట్లు కొనే సంస్కృతిని నుంచి బయటకు పడేయాలి, ప్రజలను పడేయాలి. వీళ్ళకి మంచి మార్కులు తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు కలగజేయాలి. 25 సంవత్సరాల కుర్రవాళ్ళకి కుర్రవాళ్ళు మంచి భవిష్యత్తునివ్వాలని ఆ ఉద్దేశంతో పెట్టిందే జనసేన పార్టీ. మీలాగా డబ్బుల కోసం పెట్టలేదు. మా పవన్ కళ్యాణ్ డబ్బులది అవసరం లేదు. మీకు అవసరం డబ్బులు. మీరు ఎదవలు. మీరు ప్రజల మీద పడి దోచుకునే ఎదవలు. మీరు ప్రజల శవాల మీద పడి ఏడ్చుకునే దద్దమ్మలు. మీరు ప్రజల గురించి ఆలోచించండి. అది లేదు మీకు. వాళ్ళ శవాలతో ఆడుకుంటారు మీరు. ప్రతిదానికి రాజకీయం, శవం మీద కూడా రాజకీయం చేస్తారు, ప్రజల మీద రాజకీయం చేస్తారు. ప్రజలకు ఉపయోగపడరు. మా పవన్ కళ్యాణ్ అట్లా కాదు. ప్రజల కోసమే పార్టీ పెట్టాడు. ప్రజలకు సేవ చేయడం పార్టీ ప్రజలకు సేవ చేయడం మా ధ్యేయం. ఒక్కసారి చూడండి మీరు తెలుగు ప్రజలారా, తిత్లీ తుఫాన్ అప్పుడు దగ్గర 3 నెలలు కష్టపడ్డారు జన సైనికులు అండి. పవన్ కళ్యాణ్ గారు 6 రోజులు ఉన్నారు తిత్లీ తుఫాన్ ప్రాంతాల్లో. 6 రోజులు గడిపారు మన జన సైనికులు. ఒక దగ్గర 1 కోటి రూపాయల పైన 2 కోట్లు 3 కోట్లు జన సైనిక ఖర్చు పెట్టారండి. అక్కడ రాత్రి పగలు కష్టపడి సేవ చేశారండి జన సైనికులు. ఎంతోమందికి సహాయం పడ్డారండి జన సైనికులు. అది జన సైనిక గొప్పతనం. మొన్న ఈ మధ్యలో వచ్చిన ఫణి తుఫానికి కూడా
పర్టికులర్ చెప్పారు అటు పవన్ కళ్యాణ్ కానీ వివి లక్ష్మణ్ కానీ మనం చేయాలి మనం సేవ ముందు నుంచి మా వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ రక్షిత ప్రాంతం తరలించడంలో ప్రభుత్వానికి సహకరించారు మా జన సైనికులు. మా జన సైనికులు ఇప్పటికీ ఒరిస్సాలో కూడా కష్టపడ్డారు. మొన్న నిన్న ట్వీట్ చూశాను వివి లక్ష్మణ్ గారిది, వాళ్ళు నిద్రపోరండి మా వాళ్ళు చేసే పని అదే, ప్రతి క్షణం ప్రజల మధ్య నుండి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల కష్టాలు మా రూపుమాపణ మా జనసేన యొక్క గొప్పతనం. మీలాగా అది దోచుకోవాలి దాచుకోవాలి తప్ప లేదండి, అది తెలుసుకోండి దయచేసి. ఇంకా మీరు ఇక ఏడుపు లాపండి. ఎందుకండి ఎందుకు ఏడుస్తారండి? పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్, పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ ఏమండి? మీకు వేరే వేరే నామాలు తలుచుకుంటున్నారేమోలేండి. పూర్వం మేము వినేవాళ్ళం హిరణ్యాక్షుడు రాక్షసుడు ప్రహ్లాదుడు కొడుకు, ఆయన హరినామ హరి అక్కడ అలా తలుచుకుని పుణ్యం తెచ్చుకున్నట. మీరు కూడా పవన్ కళ్యాణానికి తలుచుకొని మీరు పుణ్యం తెచ్చుకొని చూస్తారు, తెచ్చుకోండి ఏం పర్వాలేదు. మీరు రాక్షస జాతి తిని వాళ్ళు, మనిషి జాతి తిని వాళ్ళు కాదు. మీరు మనుషులు అయితే మనుషులాగా ఉంటారు, మీ పేపరు మీ మీడియా మీ తత్వం. నేను ఇంత పడుగుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా పవన్ కళ్యాణ్ చెప్పారు స్వయంగా మీరు కేసీఆర్ ద్వారా పొత్తుకు ప్రయత్నించారని చెప్పారు. ఇంత దాన్ని ఖండించారా? ఖండించే శక్తి లేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు. మీరేం మాట్లాడేది? మేము నిస్తే మాకేం భయం లేదు, మేము గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు. మాకు కావాల్సిన మార్పు వచ్చింది, అది మాకు సంతోషం వచ్చింది. తెలుసుకోండి మీరు అనుకున్నంత తేలిగ్గా ఏం లేదు ఎలక్షన్లో. మీరే చూస్తున్నారు ఎలక్షన్ ఎవరన్నా ప్రీ ఎలక్షన్ సర్వే పోల్ చేసుకుంటారండి, వీళ్ళకి ఎంత భయం అంటే వీళ్ళకి తెలుగుదేశం వారికి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి. ఆఫీస్ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారండి, ప్రజల నుంచి ప్రజలకు ఫోను ఏమండి మీరు ఓటు ఎవరికి వేశారు, ఎలక్షన్ ఆడితే ఎవరు ఎందుకు వేస్తారండి సర్వేలు ఎందుకు ఇట్లా? ఎవరన్నా ఎలక్షన్ గెలిస్తే అక్కడ బయట కూర్చో పోలింగ్ బూత్లు బయట నుంచి ఏమో మీరు ఎవరికి వేసారని అడిగి సర్వే చేస్తారు, అది ఎగ్జిట్ పూల్. అది వీళ్ళు ఎలక్షన్లు అయిపోయినా కూడా ఫోన్ చేసి ఏమండి మీరు ఓటు ఎవరికి వేశారు, మళ్ళీ ఫోన్ సమాధానం చెప్పదు మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయడం, ఇలాగ చాలాసార్లు ఇబ్బంది పెట్టారు ప్రజల్ని. దాని గురించి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు, ఈ పార్టీలు ఏం మాట్లాడవు, చేయించేది వాళ్ళిద్దరే కదా. చూడండి వాళ్ళకి ఎంత భయం ఉందో, ఎంత భయం ఉందో చూడండి. అసలు నాకు తెలియదు ఎంత భయం లేకపోతే ఎలక్షన్ ఎందుకు ఫోన్లు చేయించి పబ్లిక్ని ఇబ్బంది పెడతారా? ఎవరికేసారు ఓటు, ఎవరికేసారు ఓటు, ఎవరికేసారు ఓటు అడుగుతారు ఎవరన్నా? అదే వాళ్ళ భయం. మనకు ఆ భయం లేవు, మా పవన్ కళ్యాణ్కి ఆ భయం లేదు, మా జనసేనకి ఆ భయం లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్, మా శక్తి మాకుంది. మేము ఎవరికి భయపడం, మా శక్తి మాకుంది. మా శక్తి చూసి భయపడే మీరు రాత్రి పగలు కలలోకి మేమే వస్తాం. మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మీకు, మీకు చంద్రబాబు నాయుడు గారికి రాత్రి పగులు మా పవన్ కళ్యాణ్ గారే కళ్ళలోకి వస్తున్నారు. అది తెలుసుకోండి. మేము విజయం సాధించాం, మార్పు తీసుకొచ్చాం, మార్పు సాధించాం. చూస్తూ ఉండండి, ఇంకెంతకాలం లేదు, ఇంకో జస్ట్ డేస్లో ఉంది. మాకు మెజార్టీ వస్తుంది. మెజార్టీ ఇన్ ద సెన్స్ మీరు అనుకున్నట్టు సున్నాలు ఐదులు ఉండవు అని మొదలుపెట్టండి. ఆ స్థాయి దాటిపోయాం మేము, మార్పు మొదలైంది. మేము అసెంబ్లీకి అడుగు పెడుతున్నాం, మీ అందరు తాడ తీయడం గ్యారంటీ. చూస్తూ ఉండండి, మీరు అనుకుంటున్నారేమో మేము అధికారంలో ఉండాల్సిన పనిలా, అసెంబ్లీకి అడుగు పెడితే చాలు మీకు. మీకు కటకటకటకలాడిపోతారు మీరు, ప్రశ్నకు సమాన్ చెప్పే స్థితిలో ఉండరు మీరు. చూస్తుండే ప్రజలందరూ చూస్తారు, అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్న మీరు సమాధానం ఎలా చెప్తారో ప్రజలు చూస్తారు. అదే మార్పుకు నాంది, అంతకుమించి ఏం అక్కర్లేదు. మీరు రెడీగా సిద్ధంగా ఉండండి అసెంబ్లీ సమావేశాలకి. కాసుకోండి చూద్దరు కానీ మా పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో, మా జనసైనికులు దెబ్బ ఏంటో. దెబ్బ కట దొంగల ముఠాలాగా కట 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 అయిపోవాల్సిందే. మీరు ఇంకెంత దూరం లేదు జన సైనికులారా, తెలుగు ప్రజలారా, ఇప్పటికైనా తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ నిబద్ధ గల వ్యక్తి. ఈ యొక్క గెలుపుకి మాకు కావాలి, గెలుపు కోసం గురాటం లేదని మాకు. గెలుపు అవసరం కాదు, ప్రజలకు మార్పు రావాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలే మాకు దైవం అని చెప్తున్నాడు వ్యక్తి. అటువంటి వ్యక్తికి మీరు ఒకసారి చూడండి, ఆలోచించండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాబోయే రోజులు మంచి రోజులు, ఆ రోజుల కోసం మనందరం వెయిట్ చేద్దాము. గెలుపు మందే, ఖచ్చితంగా మనకి 40-50 సీట్లు వస్తాయండి, అందులో డౌట్ ఏం లేదు. నేను ఖచ్చితంగా నా యొక్క ఎంతో కష్టపడి నేను అనాలిసిస్ చేశాను, మనకి 40-50 సీట్లు వస్తున్నాయి. జరగబోయేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు, ఆ ప్రకారం జరుగుతుంది. జనసైనికుల మళ్ళీ ఇంకో వీడియోలు మళ్ళీ కలుసుకుంటాను. వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలా భయపడుతుంటారు రాత్రి పగలు నిద్ర పట్టదు వాళ్ళకి. నిద్రపోతూనే ఉంటారు, మళ్ళీ భయం పడుతూనే ఉంటారు. నిద్ర పట్టదు వాళ్ళకి. అలా చేసాం మన జనసైనికుల దెబ్బ అది. చాలా సంతోషం, ఇలాగే ఉండండి జన సైనికులరా, తెలుగు ప్రజలకి, జన సైనికులకి చెప్పాల్సిన పని లేదండి. తెలుగు ప్రజలరా, మీరు చూడండి, రాబోయే రోజులు చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గమనించండి మీరు,
మీ అందు గమనించి అతను మంచి మంచి వ్యక్తిత్వానికి మీరు మీరు నమ్మి మీరు ఆయన ఆయన వెంట ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వీడియో కలుసుకుంటాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.